హైదరాబాద్లో ముందున్నటువంటి మన గౌరవ పార్లమెంటు సభ్యులు శ్రీ కృషి చేస్తారని కోరు ఒకసారి గట్టిగా చెప్పు. మరి మంత్రి గారు ఈ రోజు బల్కంచలిక తాండాలో అద్భుతంగా ఈ ఇండ్ల సముదాయాన్ని ప్రారంభించారు. ఒకసారి గట్టిగా కృషి ఉంటే మనుషులు ఋషులవుతారన్నట్టు మరి కృషి ఉంటే ఎటువంటి కార్యమైనా సరే సిద్ధింపబడుతుందని ఈరోజు బల్కం చెలక తండ నిరూపించింది. ఈ మహాయజ్ఞంలో పాలు పంచుకున్న అందరూ కూడా ఋషులే. మరి అందరికీ కూడా ఒకసారి గట్టిగా చప్పట్లతో మన శుభాభినందనలు తెలియజేద్దాం. डबल बेडरूम के लिए जो लोगों ने कम से कम टाइम में काम किया उसमें सबसे पहले हमारे कलेक्टर हरीश राव साहब उनकी तरफ से उनको स्वागत कर रहे हैं. कलेक्टर गारिनी ఈ విశేష కృషికి అభినందిస్తూ మంత్రి గారు సత్కరించారు. డిఎఫ్ సాహబ్ మాన్ కర్ రహే పిడి సాహబ్ ఇస్కే బాద్ పిడి సాహబ్ కా డిపిఓ శ్రీ వెంకటేశ్వర్లు గారు వారిని మంత్రివర్యులు సత్కరిస్తారు. ఒకసారి గట్టిగా చప్పట్లతో మనం కూడా మన శుభాకాంక్షలను తెలియజేద్దాం. ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ పంచాయత్ రాజ్ శ్రీ వేణుమాధవ్ మాధవరావు గారు ఈపిఆర్ శ్రీ వేణుమాధవరావు గారిని రఘువీర్ గారిని సత్కరిస్తున్నారు మంత్రి గారు. ఒకసారి చప్పట్లతో మన అభివాదాలు తెలియజేద్దాం. మరి మన ఎమ్మెల్యే గారు ఈ బల్కం చెలక తండాలో ఒక ఇల్లు కాలిపోతే చూడ్డానికి ఇక్కడికి వచ్చాడు. 2017 May 28 నాడు వచ్చినాడు. May 27 నాడు వచ్చి మీ అందరినీ పరామర్శించి ఒక్క ఇల్లు కాదు ఈ తండా రూపురేఖలే మారుస్తాం, 50 డబుల్ బెడ్రూమ్లు ఇస్తా అని చెప్పి ఆ రోజు ఇచ్చిన మాట ప్రకారంగా ఇవాళ 50 డబుల్ బెడ్రూమ్ ఇల్లు పూర్తి చేసి గృహప్రవేశాలు చేయించినారు మీ ఎమ్మెల్యే గారు భూపాల్ రెడ్డి గారు. నిజంగా చాలా సంతోషంగా ఉంది. కాంగ్రెస్ గవర్నమెంట్ లో ఇండ్లు శాంక్షన్ అవుతుండే, శాంక్షన్ కాయిదాల మీద ఉంటుండే, బిల్లులు మాత్రం లీడర్ల జేబుల్లోకి పోతుండే. భూమి మీద ఇల్లు కనబడపోవు, ఇప్పుడు వచ్చి చూడమని ఎవరన్నా కాంగ్రెస్ వాళ్ళను. ఈ ఇండ్లు చూస్తే హైదరాబాద్ లో గేటెడ్ కమ్యూనిటీ ఉన్నట్టున్నది ఇండ్లు, ఏం తక్కువ నాది. కొంపల్లికాడ్నో పటాన్ చెరువులను రామచంద్రాపూర్లను కొల్లూర్ల గేటెడ్ కమ్యూనిటీలో ఉండేటువంటి ఇన్లెట్లున్నాయో బల్కం చెల్క తండాలోని 50 డబుల్ బెడ్రూమ్లు కూడా అట్లే ఉన్నాయి. అద్భుతంగా ఉన్నాయి ఇండ్లు. ఒక్కొక్క ఇల్లు చూస్తుంటే చాలా సంతోషం అనిపించింది. అమెరికాలోనూ లేకపోతే హైదరాబాద్లో లేటెస్ట్ కడుతున్నారు, ఓపెన్ కిచెన్లు పెట్టి కడుతున్నారు. మన డబుల్ బెడ్రూమ్ ఇండ్లు కూడా ఓపెన్ కిచెన్లతోనే అద్భుతంగా కట్టుకున్నారు చక్కగా. మరి మా అక్క చెల్లెలు నిజంగా అదృష్టవంతులు. కాంగ్రెస్ వాళ్ళు మేము ఇన్నిళ్ళు కట్టినాము అన్నిళ్ళు కట్టినాం అందరు ఎన్నిద్దరు పైసలు
70,000 రూపాయలు ఇస్తే బేస్మెంట్ కూడా చాలపోతుండే. బేస్మెంట్ కట్టే వరకే 70,000 అయిపో, అందులో 20,000 లంచమే పోతుండే. కానీ ఈరోజు పేదవాళ్ళకు ఒక్కొక్కరికి 5,04,000 రూపాయలతోని మన ముఖ్యమంత్రి గారు అద్భుతంగా డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టించారు. ఎల్ఈడి లైట్లు పెట్టినాం, ఇంటింటికి మిషన్ భగీరథ నల్లాలు ఇచ్చారు, ప్రతి ఇంటికి 5 ఔషధ మొక్కలు కూడా ఇచ్చినాడు మన డిఎఫ్ఓ గారు. తులసి చెట్టుతో పాటు 5 ఔషధ మొక్కలు కూడా ఇచ్చారు ఈరోజు. ఎక్కడ కూడా మురికి నీరు లేకుండా ఇంటింటికి ఉపాధి హామీ పథకం కింద మన డిపిఓ గారు అద్భుతంగా ఇంకుడు గుంతలు కూడా నిర్మాణం చేసినారు పీడీ గారు. అంటే ఇంత బాగా ఒక గేటెడ్ కమ్యూనిటీలో సకల సౌకర్యాలతో ఎట్లా గృహప్రవేశం జరుగుతుందో, పేదవాళ్లకు మా ఎస్టీ అక్కా జిల్లాలకు కట్టించే డబుల్ బెడ్రూమ్ ఇల్లు కూడా అంతే గొప్పగా ఈరోజు గృహప్రవేశం జరిగింది. ఇల్లు కట్టుకుంటే చుట్టాలు వస్తారు, కానీ ఇలా బల్కం చెల్క తండాకి ఎంతమంది వచ్చిండ్రు? ఎంపీ పాటిల్ గారు వచ్చిండ్రు, ఎమ్మెల్యే గారు వచ్చిండ్రు, కలెక్టర్ గారు వచ్చిండ్రు, సంగ్రామ్ మహారాజ్ వచ్చిండు, మొత్తం జెడ్పీటీసీలు, ఎంపీపీలు, జిల్లా అధికారి, మీ మంత్రి కూడా వచ్చి మీ కొబ్బరికాయ కొట్టి మీ ఇళ్లలో దొలిచ్చిండు. ఎంత అదృష్టం మీ తండ్రి. గ్రామానికి ఏమి ఇవ్వకుండా చూడలేదు. తను చిన్నప్పుడు పడ్డ కష్టాలని తండావాసులు పడద్దనే ఉద్దేశంతో ఈ 50 డబుల్ బెడ్రూమ్ ఇళ్లకి సొంతంగా కొన్ని నిధులతోటి అధికారులు ఒప్పించి మెప్పించి ఎమ్మెల్యే గారి సహకారంతో, ఎంపీ గారి సహకారంతో, మంత్రి గారి యొక్క సూచనలతోటి ఈ యొక్క డబుల్ బెడ్రూమ్లు నాకు తెలిసి జిల్లాలోనే ఇంత అద్భుతంగా ఎక్కడ లేవు. లోపల ఓపెన్ కిచెన్, తర్వాత మంచి టైల్స్ తోటి ఈ విధంగా చేయడం జరిగింది. అదేవిధంగా మా ఎంపీపీ గారు సురేష్ సుశీలాబాయ్ గారు, అదేవిధంగా జడ్పీ డిపేరగకుండా శ్రమిస్తున్నటువంటి డిపిఓ గారు, డిఆర్డిఓ గారు, డిఎఫ్ఓ గారు, ఈపీఆర్ గారు పేరు పేరిన వారికి కూడా నా తరపున శుభాకాంక్షలు అభినందనలు తెలియజేస్తున్నాను. యాక్చువల్ గా ఇది 27వ తారీఖు జరగాల్సి ఉండే. యాక్చువల్ గా ఎమ్మెల్యే గారు పోయి మంత్రి గారికి చెప్పగానే నాకు ఫోన్ చేయడం జరిగింది. యాక్చువల్ గా మంత్రి గారు చెప్పిన తర్వాత, లేదు సార్ ఇది మేమేదో ఇన్ఫ్రాస్ట్రక్చర్ కోసం 34,00,000 కావాలని రాశాం, ఇప్పట్లో అవుతుందో కాదో అని నేను కొద్దిగా వెనక ముందుగా సమాధానం చెప్తే, లేదు లేదు ఎట్టి పరిస్థితుల్లో కావాల్సింది, తండావాసులు ఇబ్బంది పడుతున్నారు, ఇంకెంత కాలం వాళ్ళని ఇళ్లలోకి పోకుండా ఉంచుతాం, 27వ తారీఖు ఖచ్చితంగా చేయాల్సిందే అని ఆదేశాలు ఇచ్చి ఆర్డర్ ఇస్తారు. ఇక తప్పదు మంత్రి గారు ఆర్డర్ ఇచ్చిందంటే నాకు ఎప్పటి నుంచో వారు సుపరిచితం అన్నారంటే అది కావాల్సిందే. రేయింబవళ్లు ముఖ్యమంత్రి గారు ఎట్లయితే ఒక పని సాధించాలంటే ఎట్లయితే సాధిస్తారో మంత్రి గారు అన్నారంటే అది సాధ్యమై తీరుతుంది కూడా. మాలో ఆ యొక్క చైతన్యాన్ని స్ఫూర్తిని నింపే వ్యక్తి వారు. వెంటనే ఈపీఆర్ గారిని ఎంబడే తెల్లారే రావడం జరిగింది ఇక్కడికి. కిషన్ నాయక్ చూసిన తర్వాత నాకు మంచి నమ్మకం ఏర్పడ్డది, డెఫినెట్ గా అవుతుందని. మా ఈపీఆర్ వేణుమాధవ్ గారు, ఈఆర్డబ్ల్యూఎస్ అందరితో కలిసి ఇక్కడ మీటింగ్ పెట్టడం జరిగింది. అప్పటికి మనం చూస్తున్నటువంటి రోడ్లు గానీ ఏవి గానీ లేవు, మొత్తం కూడా ఎగుడు దిగుడు ఉన్నది. తర్వాత ఇంటికి సీవరేజ్ కనెక్షన్ కూడా ఎక్కడ లేదు. ఇంటింటికి మనకి సెప్టిక్ ట్యాంక్ కట్టి ఆ విధంగా చేద్దామని మనం ఇన్స్టాల్ అనుకున్నాం, అది లేదు. తర్వాత ఇంటింటికి మంచినీళ్ళు ఇచ్చేటువంటి భగీరథ ట్యాప్ కనెక్షన్స్ కానీ ఏవి కూడా లేదు. ఎలక్ట్రిక్ అసలు లేనేటువంటి ఇన్ఫ్రా లేకుండా కేవలం ఇండ్ల నిర్మాణం మాత్రమే పూర్తయినటువంటి పరిస్థితులలో లేదు. ఆ రోజు కూర్చొని మీటింగ్ పెట్టగానే అందరికి పురమాయించగానే అప్పటికప్పుడే ఇమీడియట్ గా ఎలక్ట్రిసిటీ వాళ్ళు స్పందించడం, పోల్స్ వేయడం జరిగింది. ఒక 2 రోజులు వర్షం బాగా వచ్చింది, వస్తే కూడా ఎట్లవుతుంది 27వ తారీఖు అని అనుకోవడం కొద్దిగా. తర్వాత మా కిషన్ కూడా కొద్దిగా ఆ రోజులు బాగలేవు సార్, ఎట్లా అంటే మళ్ళీ మేము ఎమ్మెల్యే గారితో మంత్రి గారితో చెప్పిస్తే